ఆఫ్ఘనిస్తాన్ నుంచి భిన్నమైన రిపోర్ట్స్ వస్తున్నాయి, కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్. ఒక ఈ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే తాలిబాన్ బృందం, 40 మందితో కూడిన తాలిబాన్ బృందము పంచ్షీర్లో తాలిబాన్లకు వ్యతిరేక ప్రతిఘటనకు నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్, అమ్రుల్లా సాలేలతో సంబంధించిన వారితో చర్చలు జరుపుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. నేను ఇదివరకు కూడా చాలా 2 వీడియోలు పెట్టాను, మీకు చూడకపోతే పైన లింక్ ఇస్తాను, చూడండి. ఈ పంచ్షీర్ చరిత్ర ఏంటి, పంచ్షీర్ ఏ రకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రభుత్వ ఏ అధికార వ్యవస్థలకు లొంగలేదు. మీకు 1970s and 80s ముఖ్యంగా 80s సోవియట్ బలగాలు ప్రవేశించినప్పుడు, సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ పంచ్షీర్ అనేది సోవియట్ బలగాలకు వ్యతిరేకంగా ఒక పోరాట కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఆ రోజు తజక్ వార్లార్డ్ అయిన అహ్మద్ షా మసూద్ ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. తర్వాత 1996-2001 మధ్య కాలంలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పాలించిన రోజుల్లో కూడా పంచ్షీర్ తాలిబాన్లకు దక్కలేదు. అప్పుడు కూడా అహ్మద్ షా మసూద్ నాయకత్వంలో పంచ్షీర్ తాలిబాన్లపైన పోరాడుతూనే వచ్చింది. సో అప్పుడు చివరకు 2001 అల్ఖైదా దాడిలో అహ్మద్ షా మసూద్ చనిపోయారు. తర్వాత ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ను క్యాప్చర్ చేసుకున్నా కూడా మళ్ళీ పంచ్షీర్ వాలీయే రెసిస్టెన్స్ కేంద్రంగా, ప్రతిఘటన కేంద్రంగా ఉంది. ముఖ్యంగా అహ్మద్ షా మసూద్ కుమారుడైన అహ్మద్ మసూద్, 32 ఏళ్ళ అహ్మద్ మసూద్ ఈ నార్థన్ అలియన్స్గా పిలువబడే తాలిబాన్ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న అమ్రుల్లా సాలే తనకు తానుగా ప్రెసిడెంట్గా ప్రకటించుకొని అహ్మద్ మసూద్తో కలిసి పంచ్షీర్ వ్యాలీలోనే ఉన్నారు. అష్రఫ్ ఘనీతో పాటు పారిపోయిన వారు పోగా మిగిలిన ఆఫ్ఘన్ ప్రభుత్వానికి చెందిన వారు, తాలిబాన్లను వ్యతిరేకించే ఇతరులు కూడా పంచ్షీర్ లోయలోనే వారు ఆశ్రయం పొందుతున్నారు అని గతంలోనే నేను వివరించాను. ఈ పంచ్షీర్ ప్రత్యేకత కూడా చెప్పాను, దీని జాగ్రఫీ హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో ఉంటుంది. ఇది ఒకవైపు పంచ్షీర్ నది, మరోవైపు పంచ్షీర్ పర్వత శ్రేణులు, ఖోయిస్తాన్ పర్వత శ్రేణుల మధ్య ఒక లోయ ప్రాంతం. ఇది 150,000 జనాభా, తజక్ జాతికి చెందిన వారు ఉంటారు. సో ఈ పర్వత శ్రేణులు ఏంటంటే శత్రు దుర్భేద్యం, ఇందులోకి ఎంటర్ కావడం అంత ఈజీ కాదు. సో ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపైన కానీ, అంతకుముందు సోవియట్ బలగాలపైన కానీ గెరిల్లా దాడులు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈసారి పోరాటము ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే తాలిబాన్ బలగాలు పంచ్షీర్ లోయను చుట్టుముట్టాయి. ఎందుకంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కు లొంగని ఏకైక ప్రాంతం ఇదే. సో చర్చలు జరుగుతున్నాయంటున్నారు. నార్థన్ అలియన్స్ నాయకులు చెప్పేది ఏంటంటే చావో రేవో తేల్చుకుంటాం, మాకు గౌరవప్రదమైన ఒప్పందం కుదిరితే ఓకే, కాకపోతే మేము ఏ పోరాటానికి సిద్ధమే, తాలిబాన్లతో తాడోపేడో తేల్చుకుంటాం అని ఈ నార్థన్ అలియన్స్ పంచ్షీర్ నుంచి వస్తున్న ప్రతిఘటన నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ వర్గం చెప్తోంది. అయితే ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏమొస్తుందంటే అహ్మద్ మసూద్ తాలిబాన్లతో రాజీకి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే తాలిబాన్లతో పోరాడేంత సైన్యము కానీ సహాయం కానీ, సైన్యము లేదు సహాయము అందడం లేదు. ఈ అహ్మద్ మసూద్ కొద్ది రోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్లో వ్యాసం రాస్తూ కూడా రాసిన వ్యాసంలో ఆయన అదే పేర్కొన్నారు, మాకు అంతర్జాతీయ సహాయం కావాలి అని. ఎందుకంటే గతంలో 1996-2001 తాలిబాన్ల మీద పోరాడినప్పుడు ఈ పంచ్షీర్లో నార్థన్ అలియన్స్కు రష్యా, ఇండియా, ఇరాన్లు సహకరించాయి. అంతకుముందు 80s సోవియట్ బలగాలపైన పంచ్షీర్ కేంద్రంగా అహ్మద్ షా మసూదే పోరాడిన రోజు అప్పుడు అమెరికా, సిఐఏ, పాకిస్తాన్ ద్వారా అహ్మద్ మసూద్ సహకారాన్ని అందించాయి. ఇప్పుడు అటు అమెరికా సహకారం లేదు, ఇంకెవరి సహకారం కూడా లేదు. అహ్మద్ మసూద్ అమెరికాను, ఐరోపా దేశాలను, అరబ్ దేశాలకు కూడా పిలిపించాడు, మేము తాలిబాన్లతో పోరాడడానికి సిద్ధం, మాకు సహకారాన్ని అందించండి అని. ఏ అంతర్జాతీయ సహకారం అందలేదు, ఉన్న వనరులు సరిపోవు, ఆయుధాలు సరిపోవు, డబ్బు సరిపోదు, అందువల్ల తాలిబాన్ల బలం ఎక్కువ, బలగం ఎక్కువ,
సో మాతో యుద్ధం వారితో యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో లేదు అని అహ్మద్ మసూద్ అన్నట్లు ఒక వార్తా సంస్థ కూడా వార్త తెలియజేసింది. సో మనకి ఇంకా స్పష్టత రావాలి, భిన్నమైన వార్తా కథనాలు వస్తున్నాయి. ఒకవైపు అహ్మద్ మసూద్ తాలిబాన్లతో రాజీ పడుతున్నారని, తాలిబాన్లకు లొంగిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు చావో రేవకు ప్రిపేర్ అవుతున్నారు, తాలిబాన్లపైన చివరి పోరాటానికి ప్రిపేర్ అవుతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అహ్మద్ మసూద్ స్పష్టంగా గతంలో చెప్పిన దాన్ని బట్టి కూడా, సో ఇప్పుడున్న పంజ్షీర్ పోరాటం గతంలో ఉన్న పంజ్షీర్ పోరాటానికి పోలిక లేదు. గతంలో పంజ్షీర్ పోరాటానికి విదేశీ సాయం ఉండే. నేను ఇంతకుముందు చెప్పినట్లు 80స్లో సోవియట్ బలగాలకు వ్యతిరేకంగా అమెరికా సాయం చేసింది. 1996-2000 మధ్య కాలంలో తాలిబాన్లపై పోరాడినప్పుడు రష్యా, చైనా, ఇండియా, ఇరాన్లు సహకరించాయి. ఇప్పుడు తాలిబాన్లు రష్యాతో, చైనాతో, ఇరాన్తో అందరితో సంబంధాలు పెట్టుకున్నారు. ఇండియా కూడా ఇవాళ యాంటీ తాలిబాన్ ఫోర్సెస్, తాలిబాన్ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వడానికి అంత ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే దాని పర్యవసనాలు ఏముంటాయనే అనుమానంతో అమెరికా కానీ పశ్చిమ దేశాలు కానీ ఇవాళ తాలిబాన్ వ్యతిరేక పోరాటానికి సహకరించడానికి సిద్ధంగా లేవు. సహకరించేది ఉంటే అలా పారిపోయే వాళ్ళే కాదు. సో అందువల్ల ఇప్పుడు మార్గం ఏమిటి అనేది ముందుకొచ్చింది. సో అందువల్ల చూడాలి, పంజ్షీర్ రాజీ పడుతుందా తాలిబాన్లతో, లేకుంటే తాలిబాన్లు పంజ్షీర్ని కూడా ఆక్రమించుకుంటారా, లేక ఒక భయంకరమైన అంతర్యుద్ధం మొదలవుతుందా అనేది మరికొద్ది గంటల్లో మనకు స్పష్టత వస్తుంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం అయితే చర్చలు జరుగుతున్నాయని. సో ఈ చర్చలు ఫలిస్తే మంచిది, ఫలించకపోతే పోరాటం అంటూ నార్తన్ అలియన్స్ వర్గాలు చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.